హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయకెం వీడియోస్ ఈరోజు వీడియోలో టూ టీకి ఇంకా ట్వంటీ డేస్లో ఉంది మనకి సెకండ్ ఎగ్జామ్కి ఇంకా ట్వంటీ డేస్ మాత్రమే ఉంది కాబట్టి టైంని వేస్ట్ చేయకుండా ఎంత మట్టికి చదవాలో ఈరోజు ప్రిపరేషన్ ప్లాన్ చెప్తాను ఈ ట్వంటీ డేస్కి ఈరోజు మ్యాథ్స్ గురించి కానీ రీజనింగ్ రీజనింగ్ గురించి కానీ చెప్పను ఓన్లీ జీకే గురించి చెప్తాను ఓకే రీజనింగ్ గురించి మ్యాథ్స్ గురించి సింపుల్గా ఒక నిమిషంలో చెప్పేస్తాను వినండి మరి క్లాసులోకి వెళ్ళబోయే ముందులాణటికం వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ గ్రూపు ఛానల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఛానల్స్ కానీ అలాగే వీడియో క్లాసెస్ కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఉండటం జరుగుతుంది ఓకేనా అందులోకి వెళ్ళిపోయి మీరు జాయిన్ అయిపోతే డైలీ క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయవచ్చు సరే మన మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం ఇప్పుడు సిబిటి టూ సిబిటి టూలో ఫిఫ్టీ మార్క్స్ జీకేకి థర్టీ ఫైవ్ మార్క్స్ మ్యాథ్స్కి థర్టీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్కి మనకు ఉన్నటువంటి సమయము తొంభై నిమిషాలు ఈ యొక్క తొంభై నిమిషాలను మనం ఎలా ఎలా మేనేజ్మెంట్ చేయాలంటే రీజనింగ్కి ముప్పై ఐదు నిమిషాలు కేటాయించాలి ఎందుకంటే మనందరికీ తెలుసు రీజనింగ్లో క్వశ్చన్ చాలా పెద్దగా ఇస్తాడు ఆన్సర్ సింపుల్గా ఉండిద్ది ఓకే కాబట్టి రీజనింగ్ థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టిద్ది సేమ్ అదే థర్టీ ఫైవ్ మినిట్స్ని కూడా మనం మ్యాథమెటిక్స్కి అప్లై చేయాలి ఎందుకంటే కొన్ని కొన్ని క్యాలిక్యులేషన్స్ ఈజీగా చూడగానే లెక్క అయిపోయిద్ది కొన్ని ట్రిగ్నోమెట్రీ కానీ జియోమెట్రిక్ కానీ ఇంకేదైనా మీకు రాని సబ్జెక్ట్ రాని యొక్క టాపిక్ ఏదైనా ఉంటే మీకు టైం టేకిను ఓకే కాబట్టి రీజనింగ్కి మ్యాథ్స్కి నేను చెప్పేది ఏంటంటే టైమింగ్ వచ్చేసరికి సెవెంటీ మినిట్స్ పట్టిద్ది తొంభై నిమిషాల్లో డెబ్భై నిమిషాలు మీరు రీజనింగ్ అర్ధమేటిక్ చేయటానికి సరిపోయిద్ది ఓకే రీజనింగ్లోకి వచ్చేసరికి ఎక్కడి నుంచి అడుగుతాడో మనకైతే తెలియదు మీరు మోక్ టెస్టులు రాసుకోవాలి ఓకే ఆవిడ ఎక్కడి నుంచి అయినా అడగచ్చు ఎలా అయినా అడగవచ్చు ఉన్న ఉన్నటువంటి టాపిక్స్ అన్నింటినీ మీరు ప్రిపేర్ అవ్వాలి క్యాలెండర్స్ ఒకటి ఓకే డైస్ ఎనలాగి లెటర్ లెటరు లెటర్ ఎనలాగి అలాగే స్క్వేర్స్ క్యూబ్స్ ఇలా అన్నిటిలో ఎక్కడి నుంచైనా అడగవచ్చు ఇంకోటి మ్యాథ్స్ వచ్చేసరికి సింపుల్గా చెప్పాలంటే నెంబర్ సిస్టమ్ నుంచి మూడు నుంచి నాలుగు మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మనకి మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి అతిపెద్ద చాప్టర్ నాకు తెలిసైతే ఆర్ఆర్బిలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలిగింది నెంబర్ సిస్టమ్ నెంబర్ సిస్టంలోనే మరి ఎల్సిఎం హెచ్సిఎఫ్ కూడా ఉంటాయి అలాగే ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి మల్టిఫికేషన్ బాడ్ మాస్ ఉండేది ఇలా అన్ని చాప్టర్స్ కలిపి మనకి మూడు నుంచి ఐదు మార్కులు వచ్చేటువంటి అవకాశము నెంబర్స్ ఇష్టం మిగిలిన ఒక చాప్టర్ నుంచి ఒక్కొక్క మార్క్ వేసుకున్నటువంటి ఉన్నా కానీ మనకి మ్యాథమెటిక్స్లో ముప్పై చాప్టర్లు ఉంటాయి ఓకే ఈ యొక్క ముప్పై చాప్టర్లు మీరు ప్రిపేర్ అయిపోతే మరి మీకు ముప్పై ఐదు మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఓకేనా ఇది రీజనింగు మ్యాథ్స్ ఇప్పుడు అసలు మన మెయిన్ టాపిక్ అసలు అసలు వీడియో మన వీడియో ఏంటంటే జీకే గురించి కరెంట్ అఫైర్స్ ఇది మొత్తం యాభై మార్కుల కన్నా మనం చెప్పుకున్నాం ఈ యొక్క యాభై మార్కులు ఎంత టైంలో పెట్టాలి మ్యాథ్స్కి ముప్పై ఐదు రీజనింగ్కి ముప్పై ఐదు పోగా మిగిలినటువంటి ఇరవై నిమిషాలు మనం జీకేకి పెట్టాలి ఓకే పెట్టగలమా అంటే మనకు క్వశ్చన్ తెలిస్తే పెడతాం జీకే తెలియపోతే వదిలేయటివే ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ మనకి కంప్యూటర్ మీద విజిబుల్ అయినప్పుడు మనం ఏం చేయాలి క్వశ్చన్ తెలిస్తే తెలియటమే తెలియకపోతే ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయింది అప్పుడు మీకు టైం సేవ్ అయిపోయింది ఆడ కూర్చోని మీరు ఆలోచించవద్దు ఓకే ఇది ఒక ట్రిక్ తెలిస్తే ఏమంటే ఆన్సర్ పెట్టేయండి మీ డౌట్లో మీకు మైండ్లో డౌట్ ఉండకూడదు ఆన్సర్ పెట్టేది అప్పుడు తెలియపోతే వదిలేసేయండి మంచి పద్ధతి అది వదిలేయటం ఆర్ఆర్బిలో మనం ఎవరైనా పాస్ అయ్యారంటే నెగిటివ్ మార్క్స్ ఎక్కువ పెట్టకుండా నెగిటివ్ మార్క్స్ తక్కువ ఒక లోపు ఒక లోపు పెట్టగలిగిన వాడే జాబ్ సంపాదిస్తాడు సిబిటీ టూలో మీరందరూ కూడా సీబీటీ వన్ పాస్ అయ్యారు ఈ వీడియో చూసే వాళ్ళందరిలో మ్యాక్సిమం సిబిటీ వన్ పాస్ అయిన వాళ్ళే సిబిటి టూ పాస్ అవ్వాలంటే వాళ్ళకి మీకు తెలిసి కట్ ఆఫ్ కూడా ఇప్పుడు కట్ ఆఫ్ విషయం చెప్తాను కట్ ఆఫ్ సిబిటీ వన్కి ఎలా ఉండిందో సేమ్ అలాగే ఉండిద్ది ఎందుకంటే ఇప్పుడు సీబీటీ టూ రాస్తున్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ సిబిటీ వన్ క్వాలిఫై అయ్యారంటే వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి మార్క్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ కొంచెం హై లెవెల్ అనమాట అందరూ హై లెవెల్లో ఉన్నటువంటి వారే పాస్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జాము లో లెవెలు హైయర్ హైయర్ లెవెల్ టాలెంటెడ్ ఉన్నటువంటి స్టూడెంట్కి కాకుండా హయ్యర్ హయర్కే జరిగేది కాబట్టి మీ యొక్క కట్ ఆఫ్ కూడా హై రేంజ్లో ఉంచుకోండి నాకు తెలిసి ఎయిటీ ప్లస్ ఉండాలి ఓకే ఇదొకటి అసలు కాన్సెప్ట్ కొద్దాం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ మనకి తెలుసు కరెంట్ అఫైర్స్ అనేది ఎక్కువ స్కోరింగ్ ఇచ్చేటువంటి జీకే సబ్జెక్టు ఓకే కరెంట్ అఫైర్స్ వీటి గురించి వెళ్ళబోయే ముందల నేను ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలిటీ హిస్టరీ వీటన్నిటికి కలిపి నాకు తెలిసి ఒక ఇరవై మార్కులు రావచ్చండి ఒక ముప్పై మార్కుల్లో ఈ యొక్క సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా పాలిటీ కానీ ఎకానమీ కానీ ఎకానమీ అంటే బ్యాంకింగ్ బ్యాంకింగ్లో కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డిజాస్టర్ మేనేజ్ అన్నింటిలో మొత్తం మీద ఒక ట్వంటీ మార్క్స్ వస్తాయి మిగిలిన ట్వంటీ థర్టీ మార్క్స్ మన గోలు మన ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నాము ఆల్రెడీ చదువుతున్నాం కూడా ఇప్పుడు ఈ థర్టీ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే కరెంట్ అఫైర్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క థర్టీ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఎలా అంటే ఆరు నెలలు కరెంట్ అఫైర్స్ అనుకోండి ఈ యొక్క ఆరు నెలలకి మనకి బయాలజీ సబ్జెక్ట్ కవర్ అయింది వీటిలోనే కరెంట్ అఫైర్స్లోనే బయాలజీ గురించి ఎడోచాడు చెప్తూ ఉంటారు పాలిటీ అంటే ఎన్నికలు జరిగినాయి అనుకోండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్ చదువుకుంటాం పాలిటీ కవర్ అయినట్టే అందులో ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయో తెలిసిపోయిద్ది ఈ విధంగా కరెంట్ అఫైర్స్ మనకి థర్టీ మోక్షిస్తే అని ఇండైరెక్ట్గా చెప్పొచ్చు కానీ డైరెక్ట్ బిట్లు కరెంట్ ఇది కరెంట్ అఫైర్ అని చెప్పగలిగేటువంటి బిట్లు మనకి ఒక పది లోపల ఉంటాయి ఒక పది లోపల మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఇవి కూడా ఎక్కడి నుంచి ఎక్కువ ఎక్కువ వస్తాయి అంటే చెప్తాను నేనండి గేమ్స్ అండి ప్రజెంట్ మనకి ఒలంపిక్ అలాగే పారా ఒలింపిక్ టోక్యోలో జరిగినాయి కదా ఇవి అలాగే వింబుల్డన్ గేమ్స్ వింబుల్డన్ గేమ్స్ ఉన్నాయి లేదా మన ఐపీఎల్లే ఉంది ఈ మూడు టాప్ అన్నమాట కొషన్ అడగాలంటే మ్యాక్సిమం వీటిలోంచి అడుగుతాడు ఇంకా ఆర్ట్స్ అండ్ కల్చర్ మనందరికీ తెలుసు ఫ్లోక్ డాన్సెస్ ఉన్నాయి ఓకేనా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క మరి క్లాసికల్ డ్యాన్స్ ఉంది అలాగే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తెగ గిరిజన తెగలు నివసిస్తారు వాళ్ళకి ఫోక్ డాన్సెస్ ఉంటాయి అలాగే ఫెస్టివల్స్ కూడా ఉంటాయి ఇప్పుడు లోసార్ ఫెస్టివల్ ఉంది మరి సిక్కిం బౌద్ధ మతస్థులు ఎక్కువగా లోసార్ ఫెస్టివల్ చేసుకుంటారు ఓకేనా ఇప్పుడు సంక్రాంతిని మన దగ్గర దసరా మరి ఈ విధంగా ఫెస్టివల్స్ అనేది జరగటం జరుగుతుంది ఆర్ట్ అండ్ కల్చర్లో వీటి గురించి చూసుకోవాలి అంటే గిరిజనులు గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి ఇండియన్ లిటరేచర్స్ వచ్చేసరికి మనం సాహిత్య రంగం సాహిత్య రంగంలో జ్ఞానపీఠ అవార్డు ఇలా ఇవన్నీ అవార్డులోకి వచ్చేస్తాయి అవార్డుల నుంచి ఒక క్వశ్చను స్పోర్ట్స్ అండ్లో నుంచి ఒక క్వశ్చను మరి ఆర్ట్స్ అండ్ కల్చర్లో నుంచి రెండు క్వశ్చన్లు వస్తాయి ఇంకా జనరల్ సైన్స్ లైఫ్ మనకు తెలిసిందే మాన్యుమెంట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు సపోజ్ నేషనల్ పార్క్ రెండు రామ్సార్ సైట్ మూడు ఇంకా లేక్స్ లేక్స్ లేదా టైగర్ టైగర్ సెన్సెస్ లేదా ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ప్రాజెక్ట్ మొసళ్ళది గ గరియల్స్ అంటారు ఈ విధంగా మరి ఇవి ఉన్నాయి కదా వీటి గురించి మరి అలాగే గనులు గనులు లేదా ఒక మెటల్ ఏ దేశంలో ఎక్కువగా అంటాడు ఈ విధంగా అడుగుతారనమాట నెక్స్ట్ టూ నుంచి ఫోర్ మార్క్స్ టూ నుంచి ఫోర్ మార్క్స్ మరి సెంట్రల్ స్కీమ్స్ నుంచి అడుగుతాడు సిబిటి వన్లో కూడా మ్యాక్సిమం మీరు చెక్ చేసుకున్నట్లయితే సెంట్రల్ స్కీమ్ నుంచి మూడు నుంచి నాలుగు క్వశ్చన్లు అడిగినటువంటి విధానం ఉంది ఓకే ఇంకా అలాగే మోనెమెంట్స్ చరిత్ర కట్టడాలు యునెస్కో గుర్తించినటువంటి చరిత్ర కట్టడాల గురించి అడుగుతారు ఇవి ఎక్కువగా అన్నమాట అలాగే కంప్యూటర్ అప్లికేషన్ ఉంది కదా కంప్యూటర్ అప్లికేషన్ గురించి టూ మార్క్స్ వస్తాయి కంప్యూటర్ అప్లికేషన్ కనీసం టూ మార్క్స్ వస్తాయి మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా చెక్ చేసుకోండి టూ టు ఫోర్ కానీ త్రీ కానీ ఖచ్చితంగా రెండు మార్కులు కంప్యూటర్ అవేర్నెస్లో మీకు తెలిసి ఉండాలి స్పోర్ట్స్ తెలిసి ఉండాలి అవార్డ్స్ తెలుసుండాలి ముఖ్యంగా ఆరు నెలల కరెంట్ అఫైర్స్ మీరు ఓన్గా ప్రిపేర్ అయి ఉండాలి ఓకే నెక్స్ట్ యునెస్కో కట్టడాలు కానీ రామ్సార్ సైట్లు కానీ నేషనల్ పార్క్స్ కానీ ఉన్నటువంటి గిరిజన తగలు వారి యొక్క పండుగలు వారు చేసేటువంటి నృత్యాలు ఇవన్నీ తెలుసుకొని ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సైంట్ అండ్ టెక్నాలజీ ఇస్రో ఇస్రో ప్రయోగ ప్రయోగిస్తున్నటువంటి వాటి గురించి ఉండిద్ది సైన్స్ అండ్ టెక్నాలజీ కనీసం రెండు మార్కులు వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి మరి యుఎన్ సంస్థలు మరియు సమితి వీటి నుంచి మరి హెడ్ క్వార్టర్స్ మ్యాక్సిమం అడుగుతాడు హెడ్ క్వార్టర్స్ లేదా ఎవరు ఏ ప ఏ యొక్క ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు ఏ విధంగా అడుగుతాడు లేదా ఏ ఇండెక్స్లో మరి గ్లోబల్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉంది అది ఎవరు రిలీజ్ చేస్తారంటారు లేకపోతే మన ఇండియా యొక్క ర్యాంకు ఆ యొక్క ఇండెక్స్లో ఇండియాకు ర్యాంక్ ఎంత ఉందని అడుగుతాడు ఈ విధంగా మీరు జీకేలో ప్రిపేర్ అవ్వాలి జీకేలో ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ మీకు కవర్ అవ్వాలంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ నేను అందుకే మొదలై చెప్పాను కరెంట్ అఫైర్స్ మనకు థర్టీ మార్క్స్ ఇస్తాయి ఇండైరెక్ట్గా అదే డైరెక్ట్గా అయితే ఒక ఫైవ్ టు టెన్ మిగిలిన మనకి కరెంట్ అఫైర్స్లోనే ఫెస్టివల్స్ కవర్ అవుతాయి ఓకే ఇంకా స్టేట్స్ వివరాలు కవర్ అయిపోతాయి లేకపోతే సిటీ నేమ్స్ ఇప్పుడు జోధ్పూర్ సిటీ నేమ్ నేమేంది బెంగళూరు అంటారు ఈ విధంగా మనకి కవర్ అయిపోతాయి మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ఇంకొచ్చేసరికి ఫేమస్ పర్సనాలిటీస్ ఇన్ ఇండియా లేదా వరల్డ్ అంటే ఎవరైతే బాగా ఇప్పుడు మనకి అంబాసిడర్స్ ఉన్నారు కదా ఇప్పుడు సపోజ్ నీరజ్ చోప్రా లేదా అమితాబ్ లేదా లేదన్నా కోహ్లీ రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్ వీళ్ళు దేనికన్నా అంబాసిడర్గా ఉంటే లేదా యుఎన్ అంబాసిడర్స్ ఉంటారు లేదా పీస్ కీపర్స్ ఉంటారు వీళ్ళ గురించి మనం చదువుకుంటూ ఉండాలి ఇవి కూడా కరెంట్ అఫేర్స్లోనే కవర్ అయిపోతాయి అలాగే మరి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫ్లాగ్షిప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఏదైనా ఇనాగ్రేషన్ చేసారా ఇప్పుడు ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డుకి ఏదైనా పేరు పెట్టారా మళ్ళీ పాసెస్ వస్తాయి కొండల మధ్య మనకి మార్గాలు ఉంటాయి కదా గుల్మార్గ్ కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి కాలపాని నదులు ఓకేనా రివర్ సిస్టమ్ నుంచి కూడా మనకి మ్యాక్సిమం వస్తాయి ఇవన్నీ కూడా మనకి జియోగ్రఫీలో కవర్ అయిపోతాయి ఇంకా అలాగే మరి ఒక్కొక్క దేశానికి మధ్య ఉన్నటువంటి మరి సరిహద్దు రేఖలు మనకి మెక్మోహన్ ర్యాట్లిఫ్ డ్యూరాండ్ మన ఇండియాకి ఎలా అయితే ఉన్నాయో అలాగే ఫార్టీ నైన్త్ పేర్ల థర్టీ వన్ పేర్లలు థర్టీ ఫోర్ ప్యారెలు మళ్ళీ ఏదన్నా ఎడార్లు ఉంటాయి వీటి గురించి మీరు మెయిన్గా ఫోకస్ చేయండి ఇంతకుమించి మీరు ఎక్కువ ఎక్కువగా ఇప్పుడు ఎకానమీ అయితే చదవద్ది ఎకానమీలో బ్యాంకింగ్ ఒక్కటే చదవండి ఇంకేదైనా చదివినా కానీ మీకు టైం వేస్ట్ ప్లానింగ్స్ కూడా ఇప్పుడు మ్యాక్సిమం అడగట్లేదు ఒకవేళ చదివితే ప్లానింగ్స్ చదువుకోండి అది కూడా పై పైన ఆ యొక్క ఇయర్స్ లేదా అప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎవరు ఈ విధంగా చదువుకోండి మెయిన్గా వచ్చేసరికి బ్యాంకింగ్ గురించి చదువుకోండి ఇంకా హిస్టరీలో వచ్చేసరికి యుద్ధాల గురించి చదువుకోండి ఫిజిక్స్ వచ్చేసరికి అన్ని చాప్టర్లు ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పను ఫిజిక్స్ వచ్చేసరికి బయాలజీలోకి వచ్చేసరికి అక్కడి నుంచి అడుగుతాడో చెప్పలేము మాక్సిమం అందరికీ మళ్ళీ ఎప్పుడు అడిగినట్టుగానే అడుగుతాడు బయాలజీ వచ్చేసరికి ఇంకా మనకు ఉన్నటువంటి కెమిస్ట్రీ కెమిస్ట్రీలో ఫార్ములాలు అడుగుతాడు అంటే ఇప్పుడు తడిసున్న ఫార్ములా లేదా పాలిమర్స్ ఉన్నాయి కదా పాలిమర్స్లో ఏదో ఒకటి యాసిడ్స్ అండ్ బేసెస్ ఉన్నాయి వాటిలో నుంచి ఒకటి పీరియాడిక్ టేబుల్ ఉంది పీరియాడిక్ టేబుల్ నుంచి ఒక క్వశ్చన్ ఈ విధంగా లేకపోతే క్లోరిన్ యొక్క వాటి యొక్క విన్యాసాలు మన ఏదో ఒకటి అడుగుతాడు అలా కెమిస్ట్రీలో ఫైవ్ మార్క్స్ వేసుకున్న ఫిజిక్స్లో త్రీ ఫోర్ వేసుకున్న బయాలజీలో ఫోర్ టు ఫైవ్ వేసుకున్న ఏదైనా అక్కడ ఒక ఐదు మార్కులు మరి మనకి ఇంకేముంది హిస్టరీలో ఒక టూ టు త్రీ ఏ ఎక్కువ కూడా రావు హిస్టరీ నుంచి మనం అనుకుంటాం కానీ హిస్టరీలో నుంచి తక్కువే వస్తాయి ఇంకా కంప్యూటర్ అవేర్నెస్ రెండు మార్కులు ఉన్నాయి స్పోర్ట్స్ లేదా ఇస్రో ఫ్లాగ్మెన్షిప్స్ ఇలా ప్రతి ఒక్కటి చదువుకోండి మరి నియమకాలు బ్యాంకింగ్లో నియామకాలు లేదా సీఈఓస్ ఇది మెయిన్ ఓకేనా మరి ఉంటాను నేను మీ నాటెక్ వీడియోస్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి క్వశ్చన్ పెడతా ఉన్నాము మరి ఈ వీడియో మరి మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడింది అనుకుంటే కామెంట్ చేయండి మరి ఏదన్నా వీడియో చేయమంటే చేసేస్తాను ప్రజెంట్ అయితే క్లాసుల గురించి వీడియో చేయటం కుదరదు ఓకేనా ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి మీ ఓన్గా ప్రిపేర్ అవ్వండి ఓకేనా అలాగే కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా వాళ్ళు రీసెంట్గా ఒక లింక్ పెట్టారు ఏంటంటే మన అప్లికేషన్ ఆర్ఆర్బి ఎన్టీపీఎస్సికి అప్లికేషన్ నెంబరు హాల్ టికెట్ అదే అప్లికేషన్ నెంబర్ కాదు అప్లికేషన్ పిక్చర్ హాల్ టికెట్ పిక్చర్ పిక్ ఇంకా స్కోర్ కార్డ్ పిక్ ఈ మూడు కనుక ఉంటే మరి శ్యామి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కోచింగ్ ఇస్తూ ఉన్నారు మరి అది ఎలా విజువల్గా ఇస్తారో మరి ఎలా మూక్ టెస్ట్లు ఇస్తారో తెలియదు దాని గురించి వివరాలు కూడా నేను పూర్తిగా కనుక్కోలేదు ఆ మూడు కంపల్సరీ ఉండాలి అప్లికేషన్ ఉండాలి హాల్ టికెట్ ఉండాలి ఇంకోటి వచ్చేసరికి స్కోర్ కార్డు ఈ మూడు కూడా మీరు గూగుల్ ఫామ్స్లో వాళ్ళు ఒక లింక్ ఉంది శ్యామి ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో జాయిన్ అయితే మీరు దానికి వెళ్ళిపోతారు దానికన్నా అసలు బెస్ట్ మనం ఓన్గా ప్రిపేర్ అవ్వాలి ఉంది ట్వంటీ డేస్ కాబట్టి ఏ కోచింగ్ సెంటర్లో కూడా మీకు ఈ ట్వంటీ డేస్లో ఉపయోగపడవు ఓకేనా కాకపోతే ఎవరైనా నాకు ప్రిపరేషన్ ఏదైనా సమస్య ఉంటే బాగుంటుంది అనుకుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను మ్యాక్సిమమ్ ఎవరైనా సరే ఓకేనా ఓన్గా ప్రిపేర్ అవ్వండి ఇది ఎగ్జామ్స్ టైం కాబట్టి పర్సనల్గా కూర్చోండి ఓకేనా మరి నా దగ్గర నేను ఎలా ప్రిపేర్ అవుతానో చూదురు ఇప్పుడు ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇది నా టేబుల్ ఇక్కడ చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో ఇది ఇక్కడ నా ఓన్గా నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి బుక్స్ ఇది హిస్టరీ బుక్ అలాగే కొన్ని బుక్లు ఇది ఇక్కడ కొన్ని బుక్స్ బ్యాక్ సైడ్ బుక్స్ చూడండి అది ఇలా ఉండాలన్నమాట ఎప్పుడైనా మనం ప్రిపేర్ అయ్యాయి టెక్స్ట్ బుక్లు టెక్స్ట్ బుక్లు మెటీరియల్స్ అలాగే మెటీరియల్స్ ఈ విధంగా మనం ప్లాన్గా మనకి బుక్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వాటిని కూడా మీరు ఉంచుకోవాలి ఈ విధంగా ఇప్పుడు నేను చూడండి కరెంట్ అఫైర్స్ ఇది నా ఓన్గా నేను ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఇంకా ఇదిగో ఇక్కడ ఇలా ఓన్గా ఓన్గా ప్రిపేర్ అయిపోతూ ఉండాలి అంతకుముందు నేను ఒక్క నిషోగానే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఓన్గా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ చేసుకోవటం జరుగుతుంది ఈ విధంగా మన సొంతగా డైలీ కరెంట్ అఫైర్స్ రాసుకోవాలి పబ్లికేషన్స్ ఏదైనా ఉంటే తీసుకోండి ఇలాగే ఇక్కడి నుంచి నేను ప్రిపేర్ చేసుకోవటం జరుగుతుంది ఇలా ఇది ఇన్ని పేజీలు ఇన్ని పేజీలు నేను కరెంట్ అఫైర్స్ ప్రజెంట్ రాసుకున్నాను ఓకేనా మరి ఉంటాను నేను మీ నాయటెక్క వీడియోస్ బాయ్